సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. దీపావళికి దీపం పథకానికి శ్రీకారం చుట్టనుంది. 3 సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,476 రూపాయల మేర లబ్ది చేకూరనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది. రాష్టంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. తెల్ల కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వీటిలో 35% పైగా, అంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు 3,640 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి 1763 కోట్లు అవసరమవుతోంది. ఏడాదికి ఎంత ఖర్చవుతుంది, ఇతర రాష్టాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్దం చేస్తుంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫారసులు చేసింది. సీఎం ఆమోదించాక విధి విధానాలు వెలువడనున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర విజయవాడలో 825 రూపాయలు ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి 2,478 రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజనలాగే ఏపీలోని పేద కుటుంబాలకు 1999 నుంచే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుని సిలిండర్ కు 300 చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. దీన్ని ఆమోదిస్తే దీపం ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చుకోవచ్చు. ఫలితంగా రాష్ట ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల భారం తగ్గుతుంది. 5 ఏళ్లకు 2,925 కోట్ల మేర రాష్ట ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశముంది. దీపంతో పాటు రాష్ట ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద 50 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ పథకంలో సుమారు 9.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు 6 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయి. మొత్తంగా 75 లక్షల మంది వివిధ పథకాల కింద గ్యాస్ తీసుకుంటున్నారు. 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్ పై 300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. వీరికి ఒక్కో సిలిండర్ పై 525 చొప్పున రాయితీ ఇవ్వాల్సి ఉంది. 3 సిలిండర్లకు ఏడాదికి 153 కోట్లు ఖర్చవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీపం, ఇంధన కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్ కు 825 రూపాయల చొప్పున, ఏడాదికిచ్చే 3 సిలిండర్లకు 1610 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తంగా 1763 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు.